గ్యాంగ్స్టర్ నయంతో పోలీస్ అధికారులు దిగిన ఫోటోలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ నయ్యం కేసులో స్వాధీనం చేసుకున్న సొమ్ముకు లెక్క చెప్పాల్సి వస్తుందనే ఎవరికీ సంబంధం లేదని పేర్కొన్నారని రేవంత్ విమర్శించారు. ఈ కేసుతో ఎవరికీ సంబంధం లేదని అసెంబ్లీలో సీఎం చెప్పారని, అయితే ఇప్పుడు బయటకొచ్చిన ఫోటోలపై సీఎం కేసీఆర్ స్పందించాలని అన్నారు. కాగా గ్యాంగ్స్టర్ నయంతో పలువురు పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎవరినైనా చీకట్లో కలవడం అలవాటేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుతో ప్రజలపై 20,000 కోట్ల భారం పడిందని, కొండపోచమ్మ రిజర్వాయర్ను 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన కోదండరాం, గద్దర్, మందాకృష్ణ, విమలక్క ఉన్నారని, ఇప్పుడు చెనజీయర్ స్వామి, రామేశ్వరరావులు ఉన్నారని, ఉద్యమ సమయంలో పొగిడిన వారిని ఇప్పుడు దూషిస్తున్నారని, ఈ మార్పును తెలంగాణ ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ను టీఆర్ఎస్ ప్రభుత్వం సమక్షం సక్రమంగా వినియోగించుకోవటం లేదని, గతేడాది ఫసల్ బీమా కింద 30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని, దీంతో రైతులు 320 కోట్లు నష్టపోయారన్నారు. అలాగే కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతులకిచ్చిన పాపాన పోలేదని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో మెజారిటీ కేంద్రం నుంచే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. We'll be right back.